హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను చాలామంది అన్న ఎడ్యుకేషన్ పర్పసే చేస్తున్నారు జనరల్ టాపిక్స్ మీద వీడియోస్ చేయమని అడుగుతున్నారు సో ఇప్పుడు ప్రజెంట్గా కరోనా ఇచ్చిన హాలిడేస్ వల్ల మనకి చాలా అంటే చాలా టైం దొరికింది ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు బట్ రెగ్యులర్గా చదివే వాళ్ళు ఎగ్జామ్స్ లేని వాళ్ళు మన బేవర్స్ బ్యాచ్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏం చేయాలి అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో సో ఇందులో నేను జనరల్ జనరల్గా ఒక రెండు మూడు పాయింట్స్ చెప్తాను అవి మీకు ఖచ్చితంగా యూటిలైజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను బేవర్స్ బ్యాచ్ అంటే ప్రజెంట్గా ఇప్పుడు గుంపులు గుంపులుగా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు సో వాళ్ళు వాళ్ళు మాట్లాడడానికి టైం లేదు బయట తిరిగితే పోలీసులు కొడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వీడియో చాట్ కానీ లేదంటే ఫోన్ మెసేజ్ కానీ చాటింగ్ కానీ లేదంటే సొల్లు కబుర్లు సినిమాల గురించి డౌన్లోడ్ చేసుకొని చూడడము అండ్ ఏదైనా టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవడం సో ఇట్లాంటి జనరల్ టాపిక్స్ లేదంటే అదర్ కంట్రీస్ గురించి తెలుసుకుంటూ ఉండడం అండ్ వరల్డ్లో ఉన్న మంచి ప్లేసుల గురించి లేదంటే ఇప్పుడు కరోనా ఇష్యూస్ గురించి తెలుసుకోవడము వాటి గురించి ఏమైనా మీరు చెప్పగలిగితే మంచి టాపిక్స్ ఏమైనా చెప్పగలగడం ఇట్లాంటి వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ టైం పాస్ చేస్తే వాళ్ళకి టైంపాస్ అవుతుంది ఇంకా విధంగా చెప్పాలంటే ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ లవర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి కలుసుకునే ఛాన్స్ ఉంటుంది బట్ ఈ హాలిడేస్ వల్ల వాళ్ళు కలుసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది సమ్మర్ హాలిడేస్ అంటే ఏదో విధంగా టైం పాస్ చేయొచ్చు బట్ మిడిల్గా వచ్చిన హాలిడేస్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎలా పాస్ చేయాలో తెలియదు సో అలాంటి వాళ్ళు మీరు మాట్లాడడానికి ఎట్లాగో ఛాన్స్ లేదు కాబట్టి నైట్ టైం నైట్ టైం మాట్లాడుకోవచ్చు ఒకవేళ సెపరేట్ రూమ్ ఉంటే చాలా హ్యాపీ నైట్ టైం మీరు మాట్లాడుకునేటప్పుడు కూడా దుప్పటి వేసుకొని గుసగుసలు ఆడుకుంటూ మాట్లాడుకోవచ్చు ఒకవేళ కంబైండ్ ఫ్యామిలీ అయితే ఇట్లాంటి మాటలు చేస్తే దొరికిపోతారు కాబట్టి వాళ్ళు సహజంగా వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చాట్ చేయడం బెటర్ చాట్ చేసినంతవరకు చేసుకున్న తర్వాత డిలీట్ చేసుకోవడం ఇంకా బెటర్ అండ్ వేరే వాళ్ళకి దొరికిపోతే ఇంకా చాలా డేంజర్ ఇంకా ఎర్లీ మార్నింగ్లో అలారం పెట్టుకొని ఆ టైంలో లేచి మాట్లాడుకోవడం ఇంకా బెటర్ ఇంకా విధంగా చెప్పాలనుకుంటే నైట్ అవుట్ చేసుకోవడం ఇంకా బెటర్ అంటే ఫోన్లో మాట్లాడుకుంటూ టైంపాస్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే గంటలు గంటలు కాలేజీలో కలిసి ఉండి టైంపాస్ చేసేవాళ్ళు ఇలా ఇంట్లో కూర్చొని ఉండడం అంటే చాలా కష్టం కాబట్టి వీళ్ళు వాటితో పాటు ఒక స్టడీ మీద ఒక టాపిక్ తీసుకొని దాని మీద డిస్కస్ చేసుకుంటూ ఉన్నట్లు రేపు అది డిస్కస్ చేసుకుంటూ సోది పెట్టుకోవడానికి కూడా ఒక మంచి పద్ధతి ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు సహజంగా అబ్బాయిలు ఇద్దరు కానీ ఒకళ్ళు కానీ బయటకు వస్తే సహజమైన రీజన్ లేకపోతే పోలీసు వాళ్ళు నాలుగు తన్ని బయటికి పంపిస్తున్నారు సో ఇక్కడ బాయ్స్కి ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ లవర్ కోసం అమ్మాయిల కోసం బయటకు వచ్చి నేను పోలీసులతో తన్నులు తిన్నా నీ కోసం వచ్చి మీ ఇంటికి వచ్చి అని చెప్పే ఛాన్స్ ఉంది కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్త మీరు వాళ్ళు ఇట్లాంటి ఫోటోలు తీసి నేను కోసం తన్నులు తిన్నా మీ ఇంటి దాకా వచ్చి తన్నులు తిన్నా కాబట్టి నీవంటే నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది అని ప్రపోజ్ చేయడానికి ఈ విధమైన పోస్టులు పెట్టి లే అంటే ఆ వీడియోలు తీసి మీకు పెట్టే ఛాన్స్ ఉంది అలా కరిగిపోయి వాళ్ళకి ప్రపోజల్కి యాక్సెప్ట్ చేయొద్దు కొన్ని రోజులు మీరు వెయిట్ చేయడమే చాలా మంచిది ఇంకా వీడియో చాట్ చేస్తున్నప్పుడు కానీ సహజంగా సింగిల్గా రూమ్ ఉన్న వాళ్ళు కానీ హాస్టల్లో వాళ్ళు కానీ అమ్మాయిలు అబ్బాయిలు రోజు కలవలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పర్సనల్ ఫొటోస్ కానీ లేదంటే వీడియో చాట్లో పర్సనల్గా థింగ్స్ ఇట్లా ఓపెన్ చాట్ అన్నట్టు చేస్తూ ఉన్నారు ఇదేనే సహజంగా హైదరాబాద్లో జరుగుతుంది సో అట్లాంటి వాటికి ఇప్పుడు దూరంగా ఉండడం చాలా మంచిది అట్లాంటివి ఏం చేయకుండా బయట అనవసరంగా రిస్క్ తీసుకోకుండా ఉండడం చాలా మంచిది సో ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోన్ మాట్లాడిన వరకు ఓకే కానీ వీడియో చాట్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి రైట్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే జనరల్ టాపిక్ చాలా ఉన్నాయి బట్ స్టూడెంట్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చాలా మంచిది సో దీంతో ఒక చిన్న అవగాహన వచ్చింది అనుకుంటున్నాను వచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ వీడియోస్ అని ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి టాపిక్తో కలుగుతాం అప్పటి వరకు బాయ్ బాయ్ గాయస్